ఈరోజు అటు ఇటు తెలుసుకుంటా. ఏమ్రా సర్పం, ఏం కావాలి? నీ కాళ్ళకి చెప్పులు ఏం లేవు కదా. అరే ఏం లేవు రా బాయ్, గిరాక్ టైం, ఏం కావాలో జల్ది చెప్పు. ఓసినా ఎడ్డనిత, నువ్వు బత్తాయి తొక్కలేసినా, మాడికాయ పిక్కలేసినా, నేను సక్కన ఒక్కటే మాట చెప్పాడా, ఐ లవ్ యూ. నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం. నాగ చైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది. ఏమంటావు? ఏమో ఎందుమి మడుచుంది? నేను బి సీదా చెప్తున్నాను రా బాయ్, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాది కూడా సేమ్ ఫీలింగ్. మ్యామ్ పెళ్ళ తొక్క, మనం ట్రెండును ఫాలో అవద్దు, సెట్ చేద్దాం. పాత బస్తీలో రూమ్ తీసుకుని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం. అలసిపోయినా ఆగిపోవద్దు. కావాలంటే 6 నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని 7 కొంపకాలు వెళ్ళిపోదాం. ఏమంటావు మ్యామ్? నాకు పెళ్ళొద్దంది నీతో రా. మళ్ళీ గిస్వంట్ నక్రాలు చేసినవో, తుక్కుడలు తుక్కుడలు వేసి పొయ్యిలో పెడతా. ఫోన్ పికప్ చేయట్లేదమ్మా. ఇంకొకసారి ట్రై చేయవే. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు. నువ్వు టెన్షన్ పడకమ్మా. ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నాం, ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా. ఏమైంది నాన్న? అలా ఉన్నారు, ఏమైంది? సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా. ఏమైంది అన్నయ్యకి? మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు. సాంబశివరావుకి ఏం కాలేదే, వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా, తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. వారంలో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటినా? పొద్దున ఆఫీసులో కూడా, వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది, ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా. కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది. అంత పని ఎలా చేస్తుంది అయ్యా పిచ్చి పిల్ల? ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట, ఇంట్లో చెప్పడానికి భయపడింది, ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే. అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట, ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పి మీరు ఈ విషయం చెప్పలేరా? చెప్తే తిడతారు లేదా కొడతారు, కానీ చెప్పుకోరు కదమ్మా. చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా. అయితే ఒప్పుకోండి నాన్న. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరే? మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్. పేపర్ బాయ్ అనుకున్నా. వాడి ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే అనుకున్నా. ఆలోచిస్తున్నారు నాన్న? చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా, ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉండదనుకొని ఉంటుంది నాన్న. గీత అర్ధరాత్రి 2 అయింది. ఈ రూమ్లో మీరు, ఆ రూమ్లో నేను. సాంబశివరావు అంకుల్ ఇంటికి మన ఇంటికి తేడా ఉంది నాన్న. కాకపోతే అక్కడ అమ్మాయి లేదు, ఇక్కడ నేనున్నాను అంతే. పోయి పోయి పేపర్ బాయ్ అంటే, చిన్నప్పుడు మనం దసరాకి కత్వాలు వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు. కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా? మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న, మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి, బ్రదర్ వెనక్కు ఉండాలి, భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న.
తెలిసిన వాడు నాన్న, భవిష్యత్తు బాగుంటుంది. సరే బేట, మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మంటాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు భయం అయితే? ఏం పర్లేదు రా. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? నమస్తే సార్. బాగున్నాం అండి. బాబు ఆటో అయినా పంపించరా. ఆయన మా ఫాదర్ సార్. గంతేలే, కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు? అయినా నాకు. ఓ ఐఎమ్ సారీ. ఏమనుకోవద్దండి, ప్లీజ్ ప్లీజ్ రండి, ప్లీజ్ కూర్చోండి అంకుల్. కూర్చోండి కూర్చోండి అమ్మా. అదేంది పైన కూర్చోండి, ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయండి. ఇది మన ఇల్లే అనుకొని ఫ్రీగా ఉండండి. పర్లేదు సార్. అరే సోఫాలో కూర్చోండి. చెప్పు బాబు, కూర్చోండి ప్లీజ్. సారు, నేను ఒక ఆటో డ్రైవర్ సారు. నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను. నా కొడుకు సాధారణ పేపర్ బాయ్, వాడి ఇంటి డోర్ వరకే రాగలడు. నా భార్య ఓ వంట మనిషి, ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం. అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా. దాంట్లో ఏముందండి, మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు గోడలు ఎక్కువ ఉన్నాయి. కానీ మా అమ్మాయి ఒక పేపర్ బాయ్ని ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన అయినామండి. కానీ ఎప్పుడైతే మా డాటర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది. అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు, అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి. కూర్చోండి. తీసుకోండి బాబు. థ్యాంక్స్ అండి. అత్తయ్య, ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు, ఎత్తుకోవతరేమో చూస్తయ్యో. మాకు ముగ్గురు పిల్లలు, నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే. ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి. అయ్యో, 20 ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు, ఇంకేం కావాలండి? ఇవ్వండి, ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం. మా కొడుకులు ఇద్దరు యుఎస్లో ఉంటారండి. మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా సంతోషం అండి. ఉన్న వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా. ఏందే బాగుండేది, ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కారు ఎక్కాలనుకుంటాడు, వీళ్ళేమో కారు ఎక్కాల్సిన పిల్లని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు. రేపో మాపో పోయేడుదని నాకెందుకులే. నా మనవళ్ళు రావాలే, అప్పుడు చెప్తా.